శ్రీ పరశుల అమ్మవారి దేవీ సవనార్థ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున 4వ రోజున అమ్మవారు లలితాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు విశేషమైన అలంకరణ గొడుగులతో, వివిధ రకాల గొడుగులతో ఈ రోజున మండపాన్ని అలంకరించడం జరిగింది. ప్రజలందరూ కూడా కన్నుల పనులుగా వీక్షిస్తున్నారు. ఈ రోజున అమ్మవారు తాడేపల్లి పుర ప్రజలందరికీ కూడా మంచి సౌభాగ్యాన్ని కలగజేయాలని, ఆ లలితాదేవి గారి అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ రోజున మా బరసులమ్మ లలితా పారాయణ కమిటీతో పాటు తాడేపల్లి నలుమూల నుంచి కూడా మహిళలు విచ్చేసి సామూహిక లలితా పారాయణం చేస్తున్నారు. ఇలా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా నిర్వాహకు శ్రీరంగం రామాంజల్ గారి ఆధ్వర్యంలో రానున్న 5 రోజులు కూడా ఆలయాన్ని అత్యంత సుందరమణంగా తీర్చిదిద్దడంతో పాటు భక్తులు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అమ్మవారి దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ దేవీ సవనార్థ మహోత్సవంలో బరసలమ్మవారిని వివిధ అవతారాల్లో దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై బరసలమ్మ తల్లి. ఎంతో వైభవంగా జరిగేటువంటి దేవీ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 4వ రోజు అమ్మవారిని గొడుగులతో అలంకరించడం జరిగింది. రేపటి రోజున డబ్బులతో లక్ష్మీదేవిగా అలంకరించిన అమ్మవారు మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయ గారి ఆధ్వర్యంలో గత 9 రోజుల నుంచి ఆయనకి సహాయ సహకారాలు అయినటువంటి అంజబాబు గారి మిత్ర బృందానికి కానీ ఇక్కడ సేవ చేసినటువంటి మిత్రులకి, మహిళా సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే తాడేపల్లి పట్టణంలో ఉన్న భక్తుల యొక్క సహాయ సహకారాలతో అంజబాబు గారు ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా తాడేపల్లి పట్టణం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు ఉంటే అన్ని వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఎంతో దేదీప్యమానంగా సంతోషంగా ఉంటారు. ఆ 10 మందికి మంచి జరగాలి, లోక కళ్యాణం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము ఆయనతో పాటు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మా మిత్రులు అంజబాబు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జయ బల్సలమ్మ తల్లి. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మా శ్రీనన్న ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బొలసదమ్మ తల్లి ఆలయంలో మా తమ్ముడు శ్రీరంగం రామాంజనేయులు గారి పర్యవేక్షణలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అంటే 4వ రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవారు మనకి లలితాదేవిగా మనకి దర్శనమిస్తున్నారు. అలాగే ఈరోజు లలితా పారాయణం కూడా అత్యంత వైభవంగా తాడేపల్లిగూడెం నరుమూల నుంచి కూడా పారాయణం చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి లలితా పారాయణం జరుగుతుంది. అలాగే రేపు విశేషమైన రోజు ఏంటంటే రేపు ధనలక్ష్మి అవతారంలో మన బలసలమ్మ అమ్మవారు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆలయం మొత్తం కూడా వివిధ రకాలుగా అమ్మవారి యొక్క దర్శనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
నగదు రూపంలో ఉన్నటువంటి డబ్బుల్ని ఇక్కడ అలంకరణలో కూడా అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఆనమంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 9వ తారీఖు బుధవారం నాడు కూడా సామూహిక అమ్మవారికి సరస్వతీదేవ పూజను కూడా నిర్వహించడం జరుగుతుంది. మీ పిల్లలు ఎవరన్నా సరే చదువుకున్నటువంటి పిల్లల్ని మీరు ఇక్కడ తీసుకొచ్చి పూజలో మీరు ఇక్కడ కూర్చోబెట్టి అమ్మవారి ఆశీర్వచనాలు పొందాలనుకుంటే ముందుగా మీరు ఆలయం దగ్గరకు వచ్చి టోకెన్ తీసుకుని మీరు పూజా కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు అయినటువంటి అమ్మవారి యొక్క విశేషంగా అయినటువంటి జమీ పూజ అలాగే తెప్పోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఏమైన మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటూ జయ బలసలం. తెలిసిన వారిదే జన్మ ధన్యము, వేద శాస్త్ర పురాణాల విహరించే పాదము, శివ తాండవ జగతులను నర్తించే పాదము, యోగేంద్రులు జపతపముల జ్ఞానమైన పాదము, భక్త జనుల అర్చనతో సోరిల్లే పాదము, అమ్మాని పాదము ఆనంద నిలయము. అది తెలిసిన వారిదే జన్మదే.